రామారావు గారు పెట్టొచ్చు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి ఇలా ఒక రాష్ట్రాన్ని సాధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఆ ఘనత ఒక్క కేసీఆర్ కు మాత్రమే దక్కింది. అందులో మన తెలంగాణ బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ పార్టీని పెట్టి ఇలా ఆ పార్టీని నిలబెట్టడం అంటే చాలా గొప్పది. ఆ రోజుల్లో కొందరు మాట్లాడేవాళ్ళు, పార్టీ పెట్టడం అంటే పాడబ్బా పెట్టినంత సులువు కాదు అని కూడా మాట్లాడినారు కొంతమంది. ఆ అయితే దాన్ని ఇవాళ ఎంత గొప్పగా కేసీఆర్ గారు నిలబెట్టిందో మీరు ఆలోచించండి. అంటే తెలంగాణ జాతి గౌరవాన్ని, ఖ్యాతిని నిలబెట్టారు. ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు అట్లే మాట్లాడారు, ప్రభుత్వం ఏర్పాటు చేసినాక కూడా తెలంగాణలోకి అంత చేతనైతుందా? అసలు ప్రభుత్వాన్ని వీళ్ళు నడపగలుగుతారా? అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయా? ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుందా? ఇక్కడ మత కలహాలు జరుగుతాయి, ఇక్కడ ఇంకేదో జరుగుతుందని చెప్పి ఎన్నో అనుమానాలు సృష్టించారు. పోతూ పోతూ కిరణ్ కుమార్ అంటే అయితే కట్టెబట్టి కరెంటే ఉండదు, అంతా చీకటే అన్నాడు. అన్ని ముసుగులను తొలగించాడు, అందరి ఆలోచనలను, అందరి అనుమానాలను పటాపంచలు చేసి ఈ తెలంగాణ మోడల్ దేశానికే మార్గదర్శకంగా నిలిపిండు మన కేసీఆర్. ఇవాళ మీరే చూశారు, ఇవాళ మన పథకాలు, మన మిషన్ భగీరథ ఈరోజు దేశానికి హరిదర్కో జల్కు మార్గదర్శకం అని, మన మిషన్ కాకతీయ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అమృత్ సరోవర్ కు మనమే మార్గదర్శకం. మన 1962 మూగ జీవాలకు అంబులెన్స్ మన తెలంగాణలో స్టార్ట్ అయింది, దేశానికి ఇవాళ ఆదర్శంగా మారింది. మన రైతు బంధు ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సన్మాన్ నిధి అని ఇవాళ దేశానికి ఆదర్శమైందంటే మన రైతు బంధే ఇవాళ దేశానికి ఆదర్శమైంది. మనం జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని వాళ్ళు కూడా ప్రారంభించారు, ఇవాళ దేశానికే ఆదర్శంగా నిలిచారు. అంటే కేసీఆర్ ఇవాళ తెలంగాణ బిడ్డలకు చేత కాదు, చేయలేదు, వీళ్ళు రాష్ట్రాన్ని నడపలేరు, పార్టీ నడపలేరు అంటే పార్టీ